మొదటిగా భారతీయుల్ని చివరిగా భారతీయుల్ని ఒక మహావాక్యం చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. నిన్న కోనసీమలో అడుగుపెట్టినప్పుడు అంబేద్కర్ కోనసీమలో అడుగుపెట్టినప్పుడు ముమ్మిడివరంలో వచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది, కోనసీమ తాలూకు వాడి వేడి తట్టుకోవడం నాకు చాలా కష్టంగా ఉండదు. ప్రేమలో కూడా చాలా ఘాటు ఉంటుంది, అభిమానులు కూడా తట్టుకోలేనంత శక్తి ఉండదు. అంటే మనం తినే అన్నంలో ఈ ఆయిల్ పారటం వల్ల అంటే అగ్ని ఉంది భూమిలో, ఈ భూమిలో అగ్ని ఉంది. అగ్ని ఉండటం వల్ల అనుకుంటా ఆ అన్నం కూడా తింటే పౌరుషం అరికాల నుంచి నడినెత్తి దాకా పౌరుషం ఉంటుంది కోనసీమ పౌరుషం. అలాంటి కోనసీమ ఆడపడుచులకి, మహిళలకి, పిల్లలకి కోనసీమ అన్నదమ్ములకి జై భీమ్ జై భీమ్ అని చెప్పే మా సోదరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ తల్లిని చూస్తుంటే కూడా మీ ప్రేమే, ఓడిపోయినా కానీ ఎందుకు ఉండిపోయిన రాజకీయాలు అంటే అమ్మ మీలాంటి వాళ్ళు చూపించిన ప్రేమ ఆదరణ నా తట్టుకోవడానికి, నా ఓటమిని తట్టుకోవడానికి మీరు ఒక కవచంలా పనిచేశారు. మేము జాగ్రత్త అమ్మా మీ పక్కన జాగ్రత్త కదా, ఆ పైన కూర్చున్న వాళ్ళు జాగ్రత్త కదా, ఏమవుతుంది కదా. ఆ గుళ్ళో చెప్పులు జాగ్రత్త. ఇసుక సిమెంటు ఖనిజాలన్నీ అయిపోయినాయి, వైసీపీ చివరికి గుళ్ళో చెప్పులు కూడా తిగిలిపోతున్నారు, ఏం చేస్తారు. అంత డెస్పరేట్ గా ఉన్నారు. పది సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, పోయినసారి ఎన్నికలప్పుడు ఇదే గాంధీ గారి బొమ్మ దగ్గర నాకు చాలా ప్రేమగా 30,000 పైచులకు ఓట్లు మా అన్నదమ్ములు మా ఆడపడుచులు మా అక్కచెల్లెలు అండగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక పార్టీ నిర్మాణం చాలా కష్టసాధ్యమైంది. నాకేంటి అవసరం, సినిమాలు చేసే బొళ్ళంత డబ్బు, మీ అభిమానం, మీ కటౌట్లు, మీ గోళ, మీ హడావుడి, అలాగే ఇక్కడున్న హీరో మహేష్ గారి అభిమానులకి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి, బాలకృష్ణ గారి అభిమానులకి, ప్రభాస్ గారి అభిమానులకి, రవితేజ గారి అభిమానులకి, నితిన్ గారి అభిమానులకి,
మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి గుర్రం మీద దౌడు చేసి అద్భుతంగా యాక్ట్ చేసి నాటు నాటు సాంగ్ అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి చేసిన రామ్ చరణ్ గారికి అభిమానులకి చిత్ర పరిశ్రమలోని అందరి హీరోలు అభిమానులకి ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారం. నేను మీకు ఎందుకు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతున్నా అంటే మనకి ఆనందాన్ని కలిగించేది. ప్రతి ఒక్క హీరో ఆనందాన్ని కలిగిస్తారు, కష్టపడతారు. పది మందికి వారు కష్టపడితే